విశాఖ జిల్లా బీమిలి నియోజకవర్గం అదివాడ ఆర్టీసీ డిపో మదివాడ ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులు అద్రలో అంబేద్కర్ చిత్రపటానికి పిల్ల మంగమ్మ చేతల మీదుగా పూలమాలల వేసి నివాళులర్పించారు ఏడవార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ పిల్లా వెంకటరావు అంబేద్కర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు అనంతరం మీడియాతో రాజ్యాంగ నిర్మాణంలోనే కాదు దళిత అనే సమాజ అభ్యున్నతిలోనూ అంబేద్కర్ పాత్ర అమోఘమైందన్నారు అంటరానితనం కుల నిర్మూలన కోసం ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు చిన్ననాటి నుంచి తీవ్ర సామాజిక వివక్షను ఎదుర్కొన్న అంబేద్కర్ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అందుకున్నారన్నారు తన తెలివిని అణగారణ వర్గాల సాధికారత కోసం ఉపయోగించారని తన జీవితంలో ఎక్కువ భాగాన్ని పేదల అభ్యున్నతి కోసం అంకితం ఇచ్చారని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అంబేద్కర్ జయంతి నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా మరి ఆర్టీసీ కాలనీలో ఉన్న ఆర్టీసీ డిపోలోనే ఉన్న మరి అందరూ కూడా విచ్చేశారు ఇక్కడికి మరి ఆయన్ని జయంతి ఎంతో ఆనందంగా అందరూ జరుపుకున్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలకి నిలబెడతాం అనేసి మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతిజ్ఞ చేసుకుంటున్నారు మరి అదేవిధంగా అందరూ కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం కుల మతాల భేదాలతోనే ఎవరూ కొట్టుకోకుండా అందరం ఒకటే అందరమీ మనుషులమే మనం అందరం కూడా ఒకటే జాతి అని మరి ఎలుగెత్తి చెప్పిన అంబేద్కర్ మరి ఆయన ఆశయాలు అందరూ కూడా మనం నిలబెడతాం ఈరోజు అంబేద్కర్ గారు ఒకరు ఆ రోజుల్లో కరెంట్ లేదు దళితుడు అని చెప్పి చాలా దారుణంగా ఆయన జీవితం చిన్నప్పటి నుంచి కూడా మూడేళ్ళ వయసు నుంచే చాలా దారుణమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఓ స్కూల్లో ఒక మూలన ఓ పక్కన కూర్చోబెట్టారు ఆయన ఒక్కడే దళితుడు అని చెప్పేసి అంత దారుణమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు అప్పుడులో అగ్రవర్ణాలు మీకు తెలియని కాదు బ్రాహ్మణులు వైశ్యులు మరియు రాజులు వీళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది తప్ప దళితులు అంటే చాలా చులకన భావం ఉండేది ఒక కొండ దగ్గర నీళ్ళు తీసుకోనందుకు కూడా ఆయన వెల్లనిచ్చేవారు కాదు ప్యూను క్యాకేస్తే ప్యూను వచ్చి గ్లాస్తో మంచినీళ్ళు ఇవ్వాలి ఆ మంచినీళ్ళు తాగి మళ్ళీ ఒకటి రెండు సార్లు ఆయన అక్కడ కడిగి పెట్టిన తర్వాత రెండు రెండు రోజుల వరకు కూడా ఆ గ్లాసును ముట్టుకోలేని పరిస్థితి ఆ రోజుల్లో ఉందంటే దళితుల మీద ఎంత దారుణమైన పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయో మనం చూడడం మనం అర్థం చేసుకోవాలి మరి అటువంటి పరిస్థితుల్లోంచి ఎంతో ఉపాధ్యాయుడిగా ఎదిగి న్యాయశాఖ మంత్రి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో మొట్టమొదటి దీంట్లోనే ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు అలాగే అధ్యాపకుడిగా కూడా పనిచేయడం జరిగింది అలాగే ఎన్నో పుస్తకాలు రాశారు ఎన్నో రచించారు ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా మధురవాడ డిపోలో ఈరోజు మరి భరతమాత అయినటువంటి బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై రెండవ జయంతి ఉత్సవాలని మహా పండుగగా జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగానే వార్డు కార్పొరేట్ అయినటువంటి టీడీపీ కార్పొరేటర్ గారు అయినటువంటి మంగమ్మ గారు అలాగే ఈ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకట గారు తదితర పెద్దలందరూ వచ్చి ఉన్నారు చాలా సంతోషము మరి బిఆర్ అంబేద్కర్ గారు మరి బీఆర్ అంబేద్కర్ గురించి పూర్వం మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా క్లియర్గా చెప్పి ఉన్నారు మేము ఆర్టీసీ తరఫున మాట్లాడుకుంటే అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఈ ఇష్యూస్ అన్నీ కూడా పూర్వము కార్మికునికి పద్నాలుగు గంటలు పని దినాలు ఉండేవి అది కేవలము డాక్టర్ అంబేద్కర్ గారు పుణ్యమా అంటూ ఎయిట్ అవర్స్కి కుదించడం అయినది ఇది మేము ప్రాణం ఉన్నంత వరకు ప్రతి కార్మికుడు విషయం ఇది చైర్మన్ బివీరావు కరెస్పాండెంట్ అనురాధ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయదుర్గ మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్ సెక్షన్ కు ముప్పై మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ రెండు సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ వన్ ఫైవ్ ఫోర్ వన్ త్రీ వన్ జీరో వన్ టూ మరియు నైన్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ నైన్ వన్ జీరో వన్ టూ దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు